ఏపీలో అధికారంలోకి రావాలని అటు టీడీపీ ఇటు జనసేన రెండు పార్టీలు భావిస్తున్నాయి. 0.51 సీట్లతో బలమైన పార్టీగా ఉన్న వైసీపీని ఓడించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే విడివిడిగా పోటీ చేయడం ద్వారా జనసేన టీడీపీలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చుతాయని, రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవాలని ఆయా పార్టీల అధినేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ఒకరితో మరొకరు సంప్రదింపులు చేస్తున్నారు. పొత్తు పెట్టుకునేందుకు పెద్దగా అభ్యంతరాలు ఏమీ లేకపోయి సీఎం కుర్చీ విషయంలోనే వీరి మధ్య సఖ్యత ఏర్పడడం లేదు. ఆ విషయంలో సరైన క్లారిటీ రాకపోవడంతోనే ఇప్పటి వరకు పొత్తులు ఖరారు కాలేదని, సీఎం కుర్చీని త్యాగం చేసేందుకు అటు జనసేన కానీ టీడీపీ గాని సిద్ధంగా లేకపోవడంతోనే దీనిపై సరైన క్లారిటీ రావడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల నాటికి పొత్తుల సంగతి ఎటు తేల్చలేదని, ప్రస్తుతానికి సొంతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలని రెండు పార్టీల అధినేతలు భావిస్తున్నారు. తమ మద్దతు లేకుండా టీడీపీ ఏపీలో అధికారంలోకి రావడం అసాధ్యం అనే అభిప్రాయంతో జనసేన ఉండగా, జనసేనకు క్షేత్రస్థాయిలో అంత సీన్ లేదని, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి మనుగడ ఉంటుందనే అభిప్రాయం టీడీపీలో ఉంది. దీనికి 2019 ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ శాతాన్ని ఉదాహరణ చూపిస్తుంది. తెలుగుదేశం పార్టీకి 40% ఓట్లు రాగా సీట్లు మాత్రం 23 వచ్చాయి. చాలా చోట్ల విజయానికి దగ్గరగా టీడీపీ అభ్యర్థులు నిలిచారు. అలా నిలిచిన నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు చేయడం ద్వారానే ఆ పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయం టీడీపీలో ఉంది. అందుకే జనసేన మద్దతు తీసుకుంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని టీడీపీ భావిస్తోంది. కానీ సీఎం కుర్చీలో చంద్రబాబును కాకుండా వేరే ఒకరిని ఊహించుకునేందుకు టీడీపీ క్యాడర్ ఎవరు ఇష్టపడడం లేదు. ఇదే విషయమై అధినేత చంద్రబాబుపై పార్టీ శ్రేణులు ఒత్తిడి పెంచుతున్నాయి. అలాగే జన సైనికులు సైతం ఈసారి పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి టీడీపీతో పొత్తుకు అంగీకరిస్తామని, లేదంటే బీజేపీతో కలిసి ఎదుర్కొంటాము అని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల సమయం నాటికి పొత్తులపై ఒక క్లారిటీ వస్తే సరే, లేదంటే ఒంటరిగానే పోటీ చేయాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు సీఎం కుర్చీ విషయంలోనే పేచీ ఏర్పడుతుందని, సీఎం కూర్చుని వదులుకునేందుకు ఇరు పార్టీల నేతలు ఎవరు అంగీకరించకపోవడంతో ఈ సమస్య అంత సాధారణంగా తేలే వ్యవహారంగా కనిపించడం లేదు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.